ఆవేశంతో ప్రారంభించి ఆ పైన ఆగిపోయినటువంటి ఎమ్మెల్సీల రాజీనామా అది ఓ విచిత్రం బీటెక్ రవి కావచ్చు రెండో పక్కన అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల దగ్గర రెడ్డి గారు కావచ్చు ఇక్కడ రెడ్డి గారు పాలన కాబట్టి రెడ్డి గారిని రాజీనామా చేయడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయింది అక్కడ బీటెక్ రవి రాయలసీమ ప్రాంతం బట్ అది అక్కడతో ఆగిపోయింది సరే పంపించుకుంది చంద్రబాబు గారికి చంద్రబాబు గారు రాజీనామా ఆమోదిస్తున్నానని రాసిచ్చినా కూడా చెల్లుబాటు కాదు కదా అదే సందర్భంలో యువతల పక్కన అంతే గవర్నర్లకి నన్ను వీళ్ళకి వాళ్ళు రాజీనామాలు ఆమోదిస్తారా ఈ రాజీ డ్రామాల వ్యవహారం ఎప్పటికైనా ముగుస్తుందా అనేది తెలాలి నిజంగా రాజీనామాలు ఎమ్మెల్సీలు చేస్తుంది దండగా ఎందుకంటే ఎమ్మెల్సీలు నేరుగా ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి వాళ్ళు కాదు ప్రజల నుండి ఎన్నికైనటువంటి వాళ్ళు లేదా ఆ స్థానిక సంస్థల స్థానిక కోటా కానీ లేకపోతే కనుక గ్రాడ్యుయేట్ కోటాలో పోటీ చేసినటువంటి వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ వాటికి ఎన్నికలు ఆ టైప్లో నిర్వహిస్తే తేలుద్ది బట్ అట్లాంటిది ఏం లేదు చేయాల్సింది ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తే కనుక క్లారిటీ వచ్చేది పోనీ వీళ్ళదైనా ఆమోదింపజేసుకుంటే కొంచెం ఆ పబ్లిక్కి ఒక ఫీలింగ్ అన్న వస్తుందేమో ఆ ప్రాంతం లేదు రెండవది పీక్ స్టేజ్ దాకా తీసుకెళ్ళారు అనేటువంటి ఒక పేరన్నా వస్తుంది ఇప్పుడు రెండు వేల తొమ్మిది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం సక్సెస్ అయింది ఎక్కడ రెండు వేల తొమ్మిదిలో ఫే సక్సెస్ అయ్యి రెండు వేల పద్నాలుగులో ఎక్కడ ఫెయిల్ అయింది రెండు వేల తొమ్మిదిలో రాజీనామాల అస్త్రం విసరడంతో పాటుగా కూర్చున్నారు దానికి అదే రాజీనామాలకి దాని ఎఫెక్టే కదా కాంగ్రెస్ పార్టీ సచ్చినట్టు స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇచ్చినటువంటి ప్రకటన ఇరవై మూడుని ఎందుకు ఎబేయన్స్లో పెట్టాల్సి వచ్చింది తెలుగుదేశం రాజీనామాలు స్టఫండ్గా కూర్చోడు ముందు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన పేర్ని నాని ఆ తర్వాత తెలుగు తెలుగుదేశం కూడా రాజీనామాలు చేయటం కానీ దాని ఇంపాక్ట్ కనిపించింది రెండు వేల పదమూడుకు వచ్చేటప్పటికి ఆ సీరియస్నెస్ లేదు మళ్ళీ అది ఉత్పత్తి వ్యవహారం కిందనే మిగిలిపోవడం వల్లనే రాష్ట్ర విభజన సందర్భంలో అసలు తెలుగుదేశం పార్టీ ఒక పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు గతంలో తరహా రాజకీయం లేదంటే గతంలో రాజకీయం ఏంటంటే మీడియా బేస్డ్ పాలిటిక్స్ పేపర్లో టీవీల్లో వీళ్ళు అద్భుతం తెలివైన వాళ్ళు ప్లానింగ్ ఉన్నోళ్ళు వీళ్ళ వీళ్ళ స్వేచ్ఛ లేకపోతే వీళ్ళకున్నంతటి అద్భుతమైనటువంటి ఆలోచన ద్వారా ఇంకెవరికి లేదని రాసుకుంటూ వచ్చేవాళ్ళు దాని ఇంపాక్టు అప్పుడు ఏం చేసినా రైట్ అనిపించేది అప్పుడు ఈవెన్ కడుపులో ఎవరికన్నా వేరే ఇష్యూ ఉన్నా కూడా పేపర్లో రాస్తున్నారు టీవీలో చెప్తున్నారంటే అయ్యలేమోలే అనేటువంటి ఫీలింగ్ ఉండేది వచ్చేటప్పటికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చేసినాయి ఈ ఇవన్నీ చర్చకు వస్తాయి ఇక్కడ కొంతమందికి కోపం ఏంటంటే ఎందుకు మీరు ఈ మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు నేను ప్రతిసారి చెప్తున్నాను ఫెయిర్ పాలిటిక్స్ స్ట్రైట్ పాలిటిక్స్ అది ఎవరు చేసినా హర్షిద్దాం అదే సందర్భంలో ఎవరు తప్పు చేసినా నిలదేద్దాం లేదా ఆ తప్పుని జరిగిందనేటువంటి పాయింట్ ప్రస్తావించుకుందాం అలా జరగకుండా కేవలం ప్రజలని మభ్యపెట్టేటువంటిది మావాడు మభ్య అద్భుతంగా మభ్యపెట్టాడు అవతలోడు మభ్యపెట్టిన దాంట్లో దుర్మార్గం ఉంది మావాడు వాడు మభ్యపెట్టే దాంట్లో మంచిగా ఉందనుకుంటే అది ఎవరి ఆలోచన ద్వారా వాళ్ళది ఇక్కడ జరుగుతున్నటువంటిది అదే ఈ ఎమ్మెల్సీల ద్వారా పోనీ ఏమన్నా ఒక ఉద్యమంలాగా చేసుకెళ్లారా లేదు అక్కడతో స్టార్ట్ చేసింది అక్కడతో అయిపోయింది ఎమ్మెల్యేల దాన్ని ప్రచారం అయింది మళ్ళీ ఆగిపోయింది ఇదే సమస్య ఏదైనా సరే అది కా ఒక మొక్కుబడి కార్యక్రమం కాకుండా గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అలాగే జరుగుతుందా లేదో చూద్దాం